టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అర్ధరాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామపురం. జూన్ 9, 1947లో వెంకట్రామపురంలో జన్మించారు. 1983లో ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరిన ముద్దుకృష్ణమనాయుడు 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. పుత్తూరు నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అటవీ విద్యాశాఖ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. గాలి మృతి పట్ల టీడీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గాలి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామం తరలిస్తారు. అంత్యక్రియలు అక్కడే నిర్వహిస్తారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న సీనియర్ పొలిటీషియన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు. చిత్తూరు జిల్లాలో అత్యంత సీనియర్ నేతగా ఉన్న గాలి వరుసగా 6 సార్లు పుత్తూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. బద్ద విరోధులుగా ముద్రపడ్డ టీడీపీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన్ను పుత్తూరు ప్రజలు గెలిపించారు. చిత్తూరు అభివృద్దికి చిత్తశుద్దితో కృషి చేసిన గాలి టీచర్ గా కెరియర్ స్టార్ట్ చేసి పొలిటీషియన్ గా స్థిరపడ్డారు. గాలి ముద్దుకృష్ణమ స్వస్థలం చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామపురం. గాలి రామనాయుడు, రాజమ్మ తల్లిదండ్రులు. బీఎస్సీ డిగ్రీ చేసిన గాలి ముద్దుకృష్ణమనాయుడు మాస్టర్స్ డిగ్రీతో పాటు లాపట్టా కూడా పుచ్చుకున్నారు. టీచర్గా కెరీర్ స్టార్ట్ చేసిన గాలి ఉత్తమ ఉపాధ్యాయుడిగా విద్యార్థుల దగ్గర పేరు తెచ్చుకున్నారు. ఓ టీచర్గా సామాజిక అంశాలపై కూడా బాగా స్పందించేవారు. ఆ స్పందించే గుణం కారణంగానే టీడీపీ ఆవిర్భావం సమయంలో ఎన్టీఆర్ గాలి ముద్దుకృష్ణమనాయుడును పార్టీలోనికి ఆహ్వానించారు. విద్య, అటవీ, ఉన్నత విద్యాశాఖల మంత్రిగా కేబినెట్లో కూడా గాలి సేవలందించారు. 1983లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇంటర్ ప్రశ్నపత్రం లీకేజ్కు నైతిక బాధ్యతగా రాజీనామా చేశారు. ఆ తర్వాత అటవీశాఖ బాధ్యతలు తీసుకున్నారు. టీడీపీలో అంతర్గత సంక్షోభం వచ్చినప్పుడు ఆయన లక్ష్మీపార్వతి వర్గంలో చేరారు. 1999 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు గాలి. 2014 ఎన్నికల్లో కూడా గాలి ఓడిపోయారు. పుత్తూరు నియోజకవర్గంతో గాలికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన అసెంబ్లీకి 6 సార్లు ఎన్నికై రికార్డు సృష్టించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నగరి నుంచి ఓసారి గెలుపొందారు. కెరియర్ తొలినాళ్లలో టీచర్గా పనిచేసిన గాలి ముద్దుకృష్ణమనాయుడు రైతు కూడా. ఆయనకు పుస్తకాలు చదవడం అంటే విపరీతమైన ఆసక్తి ఉండేది. టీడీపీతో దశాబ్దాల పాటు కొనసాగిన గాలి అధిష్టానంతో అభిప్రాయ భేదాల కారణంగా కొంతకాలం కాంగ్రెస్ లోకి వెళ్లారు. 2004లో కాంగ్రెస్ లో చేరిన గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎన్నికల్లో గెలిచి పుత్తూరు ప్రజలకు తనపై ఉన్న అభిమానాన్ని ప్రూవ్ చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ లో ఆయన ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. దీంతో 4 ఏళ్లకే మాతృ సంస్థ టీడీపీలోకి వచ్చేశారు. 2008లో తెలుగుదేశంలోకి తిరిగొచ్చిన గాలి 2009 ఎన్నికల్లో నగరి నుంచి గెలుపొందారు. తనను ఎంతగానో ఆదరించిన పుత్తూరు నియోజకవర్గంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎన్నో అభివృద్ది పనులు చేశారు. శాంతి థియేటర్ దగ్గర బ్రిడ్జ్, గేట్ అండర్ బ్రిడ్జ్ తో పాటు చిత్తూరు పుత్తూరు 4 లేన్ రోడ్ చూస్తే నియోజకవర్గంపై గాలి ముద్ర ఏమిటో స్పష్టమవుతుంది. గాలి ముద్దుకృష్ణమనాయుడుకు భార్య సరస్వతితో పాటు 2 కుమారులు, 1 కూతురు ఉన్నారు. రాజకీయాల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడుకు ముక్కుసూటి మనిషిగా పేరుంది.
ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతల్ని కూడా ఆత్మీయంగా పలకరించడం, ఉన్నదున్నట్లుగా మాట్లాడడంతో గాలి అంటే చిత్తూరు వ్యాప్తంగా ప్రత్యేక గౌరవం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గాలి మంచి మిత్రుడని చెబుతారు. ప్రతి కార్యకర్తతో ఆయనకు మంచి అనుబంధం ఉండేదని చెబుతారు. ఎవరు పిలిచినా పలుకుతారని, ప్రతి కార్యకర్తను పేరు పేరున పలకరిస్తారని అంటారు. ఇన్నాళ్లు ప్రజా జీవితంలో ఉన్న అవినీతి ఆరోపణలు లేకపోవటం ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. నిన్న మార్నింగ్ ఇక్కడికి మా హాస్పిటల్కి అడ్మిట్ అయ్యారు. ఆయన అడ్మిట్ అయినప్పటికీ అతనికి బీపీ రికార్డబుల్ లేకుంటుండే. అంతకుముందు ఆల్రెడీ ఐ మీన్ ఒక 5 డేస్ నుంచి ఈ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, దాంతోపాటు కొంచెం సోర్ థ్రోట్, తర్వాత రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్నాయి. మన దగ్గరకు వచ్చేసరికి షాక్లో ఉన్నారు, పూర్తిగా బీపీ రికార్డబుల్ లేకుండా ఉండే. సో బాడీలో కిడ్నీ ఫంక్షనింగ్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చింది. సో డయాలసిస్ అన్నీ స్టార్ట్ చేశాము, బట్ ఇన్ఫెక్షన్ చాలా సివియర్గా ఉండింది. సో అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యాయి. సో మనం మన ప్రయత్నం చేశాము, బట్ అన్ని యాంటీబయాటిక్స్ అన్ని మ్యాక్సిమం ప్రయత్నం చేశాము, ఫైనల్గా వి కుడ్ నాట్ సేవ్ హిమ్. సో అరౌండ్ 2:50 AM హి వాస్ డిక్లేర్డ్ యాస్. గాలి ముదుగురిస్తున్నాడు గారు, మొన్న ఆదివారం రోజు జ్వరం అని కంప్లైంట్ చేస్తే హైదరాబాద్ కేర్ హాస్పిటల్కి మా బ్రదర్ ఇన్ లా జగదీష్ తీసుకొచ్చి అడ్మిట్ టెస్టులు చేయడం జరిగింది. మొన్న పొద్దున అడ్మిట్ అయ్యారు సివియర్ ఫీవర్ కోసం. మధ్యాహ్నానికి బ్లడ్ ప్రెషర్ పడి సిస్టమ్ షాక్లోకి వెళ్ళింది డెంగ్యూ వైరస్ వల్ల. అప్పటి నుంచి డిటెరేట్ అయ్యి హీ జస్ట్ పాస్ట్ అవే ఫ్యూ అవర్స్ అగో 2:50 AM. హోల్ ఫ్యామిలీ అండర్ షాక్ రైట్. మా నాన్నగారికి మా ఊరైన వెంకటరామపురం అంటే ఎంతో ఇష్టం. తిరుపతి పక్కన వెంకటరామపురం ఎప్పుడూ చెప్తా ఉంటాడు, ఇక్కడే పెరిగాను, ఇక్కడే పుట్టాను, ఆయనకి ఎక్కడ ఇష్టం అక్కడికే తీసుకెళ్ళి ఆయన అంతేగిరి వెంకటరామపురంలో జరుగుతుంది, తిరుపతి పక్కన స్వగ్రామం. ఇంకో కొంతసేపులో బయలుదేరుతాం. గాలి ముద్దు కృష్ణమనాయుడి మృతి తనకు తీరని లోటన్నారు టీటీడీపీ నేత మోత్కుపల్లి నరసింహలో. ఆయన లేడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. కరియర్లో ముద్దుకృష్ణమనాయుడికి మోత్కుపల్లి నివాళులర్పించారు. ముద్దుకృష్ణనాయుడు గారు చనిపోయింది అనే వార్త జీర్ణించుకోలేని వార్త. ఎన్టీ రామారావు గారికి ప్రియమైన శిష్యుడు, 35 ఏళ్ళు తన జీవితాన్ని ప్రజల కోసం దారపోసినటువంటి నాయకుడు ముద్దుకృష్ణనాయుడు గారు చనిపోవటం చాలా బాధకరమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నాకైతే మంచి మిత్రుడు, 35 సంవత్సరాలుగా అనునిత్యం రాజకీయ జీవితాన్ని మాట్లాడుకొని ప్రజల కోసం కలిసి పనిచేశాం. చాలా మంచివాడు, నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు. ఇటువంటి నాయకులు దొరకరు. ఏదేమైనా
ముఖ్యంగా ఈ రాష్ట్రానికి, రెండు రాష్ట్రాలకు కూడా, ఆంధ్ర కానీ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రాష్ట్రాలకు తీరని లోటని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి మరీ లోటని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని కోరుకుంటూ, ఇటువంటి నిజాయితీ పరులు దొరకరు, పేదవాళ్ళ కోసం తపించే మనిషి ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం జీవితమంతా దారపోసినటువంటి నాయకుడు ముద్దుకృష్ణ నాయుడు గారిని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏదేమైనా వాళ్ళ కుటుంబానికి కూడా భగవంతుడు తోడుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను.